ఇవాళ మన పాఠశాలలో చెప్పబోయే లెసన్ 6th class లో 4 లెసన్ 4th లెసన్ వాట్ డూ యానిమల్స్ ఈట్. జంతువులు ఆహారం సంపాదించుకోవడానికి అవి ఏ ఏ పనులు చేస్తూ ఉంటాయి అనే దాని గురించి ఇవాళ పాఠం అన్నమాట. ఇంతకుముందు వీడియోస్లో ఈ లెసన్ గురించి చెప్పుకున్నాము, అది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు తెలుగులో ఈ లెసన్ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 6th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ లెసన్ అందేటట్టుగా చేయండి. వాట్ డు యానిమల్స్ ఈట్. ఇప్పుడు కార్తీక్ అన్న చిన్నపిల్లాడు ఉన్నాడు అనమాట. ఈ కార్తీక్ ఎప్పుడో చిన్న పెడ్డాని పెంచుకుంటూ ఉంటాడు. తన డాగ్తో తను ఎప్పుడు ఆడుతూ ఉంటాడు అనమాట. ఎలా ఆడతాడు, తనకి ఆ డాగ్కి బిస్కెట్స్ వేసి కానీ లేకపోతే బాల్ విసిరి కానీ అది పికప్ చేసుకొని ఓడితే అది తెచ్చేటట్టు అలా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాడు అనమాట. కానీ తను ఒకసారిగా గమనించాడు అనమాట, తన పెడ్ డాగ్కి తను పెంచుకునే కుక్కకి మామూలుగా ఏది బిస్కెట్ వేసినా లేకపోతే బాల్ విసిరినా ఏదైనా మామూలు ఫుడ్ ఐటెం విసిరినా అది ప్రతిదీ జస్ట్ వెళ్ళగానే పట్టుకోకుండా ముందు దాన్ని వాసన చూసి అదేంటో అబ్జర్వ్ చేయడం, ఆ మెటీరియల్ ఏంటో అది కొనుక్కోవడం తిని అబ్జర్వ్ చేశాడు. తిని అలా కొనుక్కొని తినకి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఈ పెట్ట డాగ్గా అయినా స్నిఫింగ్ చేసి అంటే ఆ వాసన చూసి ఆ స్మెల్ చూసి ఆ ఐటెం ఏంటో ఎలా కనిపెట్టగలుగుతుంది, అసలు ఇది ఎందుకు స్నిఫ్ చేస్తుంది, అంటే అసలు ఇది ఎందుకు స్మెల్ చూస్తుంది వస్తువుది అని చెప్పి తనకి చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అలానే తన పెట్ డాగ్ ప్రతి వస్తువుని తన పట్టుకోబోయే ప్రతి వస్తువుని స్మెల్ చూసి అదేంటో అబ్జర్వ్ చేయడం, అది ఫుడ్ ఐటెం అయితే తినడం, మామూలుగా ప్లేయింగ్ ఆబ్జెక్ట్ అయితే ఆడుకునే వస్తువు అయితే దాంతో ఆడటం చేస్తూ ఉంటుంది. ఈ డాగ్ ఇలా స్మెల్ చూసి ఆ వస్తువు ఆ వస్తువు దీనికి సంబంధించింది, ఈ వస్తువు దానికి సంబంధించిందని అసలు అది ఎలా కనుక్కుంటుందో తను అలా ఆ బిహేవియర్ చూసి డాగ్లో ఉన్న ఆ బిహేవియర్ చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. తను ఇంకా కంటిన్యూషన్గా మా తన సరౌండింగ్లో ఉండే యానిమల్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ డాగ్ ఒకటో ఇలా చేస్తుందా, స్మెల్ చూసి ఆ ఫుడ్ ఐటెం ఏంటో లేకపోతే ఆ ప్లేయింగ్ ఐటెం ఏంటో అలా కనిపెడుతుందా, ఆ డిఫరెన్సెస్ తెలుస్తుందా దానికి, లేకపోతే అన్ని యానిమల్స్ ఇలానే చేస్తాయా అనేది తను అబ్జర్వ్ చేశాడు సరౌండింగ్స్లో. తను డే బై డే ప్రతిరోజు సరౌండింగ్స్లో ఉన్న యానిమల్స్ అన్నింటిని అబ్జర్వ్ చేస్తే ప్రతి యానిమల్లు ఏదైనా ఒక తన సెన్స్ను ఉపయోగించి తన అబ్జర్వేషన్ బట్టి ఆ వస్తువులు ఏంటో కనుక్కోవడం గమనించాడు అనమాట. ఇప్పుడు డాగ్ స్మెల్ చూసి అది ఆహారపు వస్తువు అయితే తింటుంది, అలా స్మెల్ చూసి మళ్ళీ అది ఆహారం కాని వస్తువు అయితే దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఇలానే ప్రతి యానిమల్లు ఏదో ఒక స్మెల్ చూసి కానీ లేకపోతే కళ్ళతో చూసి కానీ లేకపోతే దాన్ని టచ్ చేసి కానీ ప్రతిదాన్ని అలా అబ్జర్వేషన్ చేసి దాని సెన్స్ను ఉపయోగించి అవి అబ్జర్వేషన్ చేసి ఆ మెటీరియల్స్ ఏంటో ఆ వస్తువులు ఏంటో కనుక్కుంటున్నాయి. అవి ఆహారం తినగలిగే వస్తువులు అయితే అవి తింటున్నాయి, తినలేని వస్తువులు అంటే అదర్ మెటీరియల్స్ అయితే వాటితో ఆడుకుంటూ ఉంటాయి లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ తను గమనించాడు అనమాట. తన సరౌండింగ్స్లో ఇలానే గమనిస్తూ ఉంటే తను ఏ ఏ బర్డ్స్ కానీ ఏ ఏ యానిమల్స్ కానీ అవి వాటి ఫుడ్ ఐటెం వాటి ఫుడ్ మెటీరియల్స్ని ఎలా అబ్జర్వ్ చేసి ఆ ఫుడ్ మెటీరియల్స్ని కొనుక్కుంటున్నాయో అవి తినే ఫుడ్ మెటీరియల్స్ ఏంటో ఒక టేబులర్ ఫామ్గా తన నోట్స్లో నోట్ చేసుకున్నాడు. అది సీరియల్ నెంబర్గా రాశాడు. ఇది యానిమల్స్ బర్డ్స్ అనమాట, జంతువులు పక్షులు. వాట్ దే ఈట్ డ్రింక్, అవి తాగేవి తినేవి. హౌ దే ఫైండ్ ఫుడ్, అవి వాటి ఆహారాన్ని ఎలా కనుక్కుంటున్నాయి. స్పారో పిచ్చుకుంది అనుకోండి, లుకింగ్ సీయింగ్, చూసి తన ఆహారం ఏంటో కనుక్కుంటుంది. దాని ఆహారం ఏంటి, పిచ్చుక ఆహారం వామ్స్ గ్రెయిన్స్, చిన్న చిన్న పురుగులు ధాన్యపు గింజలు అనమాట. అలానే డాగ్, డాగ్ తన ఫుడ్ని ఎలా కనుక్కుంటుంది, స్నిఫింగ్, దాని స్మెల్ చూసి
తన ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటుంది అనమాట. డాగ్ ఫుడ్ ఏంటంటే బోన్స్, బ్రెడ్, ఎముకలు, బ్రెడ్. అలానే కౌ ఆవేం చేస్తుంది, ఎలా ఫుడ్ కనుక్కుంటుంది అంటే లుకింగ్, చూసి, కళ్ళతో చూసి తన ఫుడ్ మెటీరియల్స్ ఏంటో కనుక్కుంటుంది. కౌ ఫుడ్ మెటీరియల్స్ ఏంటంటే గ్రాస్, వాటరు. కుడిత అంటారు, గ్రాస్ అంటే గడ్డి. ఓకే. అలానే హెన్ కూడా ఎలా కనుక్కుంటుంది, సీయింగ్, చూసే తన ఆహారాన్ని కనిపెడుతుంది అన్నమాట. సో హెన్కి ఉన్న ఫుడ్ ఏంటంటే ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగులు, మట్టిలో ఉండే పురుగులు. అలానే ఇవోగ్ అనేది ఎలా చేస్తుంది, ఇది కూడా అంతే, చూసి తన ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటుంది. దానికి కూడా ఇన్సెక్ట్స్ అన్నమాట ఫుడ్ మెటీరియల్స్. లైన్ ఎలా చేస్తుంది, స్నిఫింగ్, లైన్ కూడా స్మెల్ చూసి ఆ యానిమల్స్ ఏంటో కనుక్కుంటుంది. ఆ యానిమల్స్ తినగలిగినవి అయితే తింటుంది, తినకూడని యానిమల్స్ అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. సో లైన్ స్నిఫింగ్, డాగ్ లాగానే లైన్ కూడా, టైగర్ కూడా, ఫాక్స్, వుల్ఫ్ కూడా అలానే చేస్తుంటాయి అన్నమాట. స్మెల్ చూసి ఆ యానిమల్స్ ఏంటో కనుక్కొని ఆ ఫుడ్ కింద పనికి వస్తాయా లేకపోతే పనికి రావా అనుకొని చూసి ఆ స్మెల్ చూసి వాటి ఆహారాన్ని అక్కడ పెడతాయి అన్నమాట. సో లైన్, టైగర్ ఇవన్నీ, లైన్ టైగర్ ఏం చేస్తుంది, వూల్ఫ్ కానీ ఫాక్స్ కానీ స్నిఫింగ్, స్నిఫ్ అంటే ద స్మెల్ చూసి వాటి ఆ ఫుడ్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో లైన్, టైగరు యొక్క ఫుడ్ ఏంటంటే యానిమల్స్. అలానే ప్యారెట్, అది సీయింగ్, ప్యారెట్ కూడా చూసి తన ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటుంది. తన అవేంటి, ప్యారెట్ ఫుడ్ గోవా జాంపండ్ అన్నమాట. ఇంకా పిగ్ కూడా స్నిఫ్ చేసి తన ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటుంది. స్క్విరల్ కూడా అంతే, రూటింగ్, అది చూసి ఆ కొరికి వాటి ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటుంది అన్నమాట. అవి ఫ్రూట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న నట్స్ అవ్వచ్చు, అవన్నీ స్క్విరల్ ఫుడ్ అన్నమాట. ఓకే, ఉడత ఫుడ్, ఉడత ఆహారం. తర్వాత అలానే ఇప్పుడు మనం ఈ లిస్ట్ రాసాం కదా, మన సరౌండింగ్స్లో ఎక్కువగా గమనించే యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి, అవి వాళ్ళ ఆహారాన్ని ఎలా కనుక్కుంటున్నాయో, ఎలా కనుక్కొని వాటి ఆహారాన్ని ఎలా పొందుతున్నాయో మనం చూసాం కదా. అలానే ఇంకా మీకు కావాలంటే ఇంకా సరౌండింగ్స్లో ఇంకా అబ్జర్వేషన్ చేసి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇలాంటి టేబులర్ ఫామ్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా ప్రిపేర్ చేయొచ్చు. సో సమ్ యానిమల్స్ డిపెండింగ్ ఓన్లీ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. ఇక్కడ ఏంటంటే మన నేచర్లో ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది, హ్యూమన్ బీయింగ్స్కైనా, ప్లాంట్స్కైనా, యానిమల్స్కైనా, మన నేచర్ నుంచి ఫుడ్ మూడు రకాలుగా లభిస్తూ ఉంటుంది, రెండు రకాలుగా లభిస్తూ ఉంటుంది. ఒకటేమో ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్, రెండోదేమో యానిమల్స్ నుంచి వచ్చే ఫుడ్, మూడో రకం ఏంటంటే సీ ఫుడ్స్ అన్నమాట, సముద్రం నుంచి వచ్చే ఫుడ్ అన్నమాట, ఫిషెస్లో టైప్స్ ఇలాంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుడ్ ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్లాంట్స్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ తినే వాటినేమో శాకాహారులు అంటారు. ఓన్లీ జంతు సంబంధిత ఫుడ్ మీద, ఆహారం మీద ఆధారపడే జీవులనేమో మాంసాహారులు అంటారు. శాకాహారం, మాంసాహారం రెండూ తినేవారిని ఏమంటారు, ఎక్కువగా హ్యూమన్ బీయింగ్స్ అలా రెండింటిని తింటారనమాట, శాకాహారం తింటారు, మాంసాహారం తింటారు. వాటిని ఓమ్నివోర్స్ అంటారు ఇంగ్లీష్లో. మిశ్రమ ఆహార పదార్థాలు తినేవారు అంటారు. అలానే ఇప్పుడు మనం చూద్దాం, ఈ టేబులర్ ఫామ్ చూద్దాం అన్నమాట. ఫుడ్ సీరియల్ నెంబర్, ఫుడ్ గ్రూప్, ఎగ్జాంపుల్. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఏంటి, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, సమ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ, దానికి ట్యూబర్స్ అంటే దుంపలు, అలానే కొన్ని మొక్కల కాండం కూడా ఫుడ్ ఐటమ్స్ కింద యూజ్ చేస్తారు. ఇలాంటివన్నీ చెట్టు నుంచి వచ్చేవన్నీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అన్నమాట. అలా
మొక్కల నుంచి వచ్చే ఆహారం మీద పడే ఆధారపడి ఉండేవేంటి జీవులు? ఎగ్జాంపుల్స్ కౌ, ఆవు, జిరాఫీ, గోటు, షీపు, మేక, గొర్రె, ఇవన్నీ ఎక్కువగా ఆకులు అలములు తింటూ ఉంటాయి. ఎలిఫెంట్ అలానే ఇవి కూడా, ఇవి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీద. అదేమో ర్యాబిట్ ఒకటి, కుందేలు, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఓన్లీ యానిమల్స్నే ఫుడ్గా తీసుకునేవేంటి? ఫాక్స్, టైగర్, లయన్, వూల్ఫ్, నక్క, సింహం, చిరుతపుల్లి, పులి, ఇలాంటివన్నీ అన్నమాట. బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటినీ, ప్లాంట్స్ నుంచి మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని, జంతువుల నుంచి వచ్చే ఆహారాన్ని, మాంసాన్ని, వాటి గుడ్లు కానీ ఇలాంటివి అన్నమాట, ఇలాంటివన్నిటినీ జంతువుల నుంచి, మొక్కల నుంచి వచ్చే రెండు ఆహారాలని తీసుకునే వాళ్ళు ఎవరు? హ్యూమన్ బీయింగ్స్, మనుషులు అన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే, యానిమల్స్ దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. ఏవైతే జంతువులు ఓన్లీ మొక్కల నుంచి వచ్చే ఆహారాల మీద ఆధారపడి ఉంటాయో వాటిని శాకాహారులు అంటారు, హెర్బివోర్స్. యానిమల్స్ దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్, వాటిని శాకాహారులు అంటారు. అలానే యానిమల్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్ యానిమల్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్ కార్నివోర్స్. ఏవైతే జంతువులు మిగతా జంతువుల మీద ఆహారం కోసం ఆధారపడి ఉంటాయో, వారి ఆహారంగా మిగతా జంతువులను ఎలా తీసుకుంటాయో అలాంటి యానిమల్స్ని ఏమంటారు? మాంసాహారులు అంటారు. వేరే జంతువుని మాంసంగా, ఆహార పదార్థంగా తీసుకునే జంతువుని మాంసాహారులు అంటారు. యానిమల్స్ దట్ డిపెండ్స్ ఓన్లీ అదర్ యానిమల్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్ కార్నివోర్స్. యానిమల్స్ దట్ టేక్స్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివోర్స్. ఏదైతే యానిమల్స్ తన ఫుడ్ని ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి తీసుకుంటాయో, మొక్కల నుంచి, జంతువుల నుంచి ఆహారాన్ని పొందుతాయో వాటిని ఓమ్నివోర్స్ అంటారు. దాన్ని మిశ్రమ ఆహార పదార్థాలు తినేవాళ్ళు అంటారు, ఓమ్నివోర్స్. అంటే వాళ్ళు శాకాహారం తింటారు, మాంసాహారము తింటారు అన్నమాట. అలానే ఇప్పుడు ఈ యానిమల్స్ అన్ని ఏం చేస్తున్నాయి? కౌ కానీ, ఫాక్స్ కానీ, టైగర్ కానీ, డాగ్ కానీ, ఇప్పుడు మనం చూసాం కదా, ఇవన్నీ వాటి ఫుడ్, స్పారో కానీ, బర్డ్స్ కానీ, ఇవన్నీ వాటి ఫుడ్ మెటీరియల్స్ని ఎలా కనుక్కున్నాయి? ఒకటి అబ్జర్వేషన్ చేసి తన ఫుడ్ మెటీరియల్స్ని కనుక్కుంటున్నాయి అని చెప్పి చెప్పాం కదా. ఇది అన్ని రకాల జంతువులకి ఇది ప్రాసిబుల్ అవుతుందా? అవ్వదన్నమాట. ఓన్లీ అబ్జర్వేషన్ చేసి టైగర్ తన ఫుడ్ని గెలుచుకుంటుందా? గెలుచుకోవద్దు, పొందలేదు. అలానే లైన్ కానీ అబ్జర్వేషన్ చేసి తన ఫుడ్ ఐట తన ఫుడ్ని పొందుతుందా? పొందలేదన్నమాట. కాబట్టి ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తేనే ఫుడ్ అన్నిటికీ ఒకేసారి అవి పొందలేవు అన్నమాట. కాబట్టి ఏదైనా ఆహారాన్ని కావాలి అనుకుంటే అవి తన ఆహారాన్ని పొందడం కోసం అవి ఒక్కొక్కసారి రన్నింగ్ చేయాలి, చేజింగ్ చేయాలి, గ్రాబింగ్ చేయాలి, హంటింగ్ చేయాలి, అంటే పరిగెత్తాలి, వేటాడాలి, వాటి వెంట పడాలి, వాటిని కొట్టాలి, వాటిని పీకాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ని రకాలుగా వాటిని దాచాలి, ఇవన్నీ చేసి వాటి అన్ని రకాలుగా తన ఫుడ్ని పొందడానికి, ఆహారాన్ని పొందడానికి ఇవి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఫ్రమ్ ఫైండింగ్ ఫుడ్ టు ఈట్ ఇట్, ఏదైనా ఒక ఫుడ్ని మనం తినాలి అంటే ఆ ఫుడ్ కోసం ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మెయిన్ సోర్స్ ఫర్ ఫుడ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. లైక్ యానిమల్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దిస్ సోర్స్ ఫర్ ఫుడ్. ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ గెట్టింగ్ ఫుడ్. దే ట్రాక్ డౌన్, కలెక్ట్, క్రామ్ ఆర్ హంట్ అండ్ దెన్ యూజ్ వేరియస్ టూల్స్ టు ఫైనల్లీ టేక్ ఫుడ్ ఇన్ టు ది మౌత్. ప్రతి యానిమల్లు, ప్రతి జీవి ఈ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి వచ్చే ఆహారం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రతి యానిమల్కి, ప్రతి ప్రాణికి తన ఆహారాన్ని పొందడానికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అన్నమాట. దానికే సపరేట్ స్టైల్ ఉంటుంది.
ఆ ఫుడ్ పొందడానికి అవి ఆ ఫుడ్ కలెక్ట్ చేయడానికి గ్రామింగ్ దాస్తాయి, ఫుడ్ని హంట్ చేస్తాయి, వేటాడతాయి. అలానే రకరకాల వస్తువుని వేరే మనుషులైతే రకరకాల వస్తువులను ఉపయోగించి ఆ ఫైనల్గా ఆ ఫుడ్ని తన మౌత్ దగ్గరికి తెచ్చుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అన్నమాట. దాచాల్సి వస్తుంది, వేటాడాల్సి వస్తుంది. మనుషులైతే వేరే టూల్స్ని వాటిని క్యాచ్ చేయడానికి, క్యాప్చర్ చేయడానికి రకరకాల ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ చేస్తే కానీ ఆహారం అనేది వాళ్ళ నోటి వరకు వెళ్ళదు. అలానే ఇప్పుడు మనం యానిమల్స్ ఫుడ్ని అయితే తీసుకుంటున్నాయి, కానీ కొన్ని కొన్ని ఫైట్ చేయలేనివి, హంట్ చేయలేనివి, క్రామింగ్ చేయలేనివి ఉంటాయి కదా, కొన్ని కొన్ని దాచలేనివి, వేటాడలేనివి, ఒకసారి యుద్ధం చేయాలనే ఫైట్ చేసి తన ఆహారాన్ని గెలుచుకోలేనివని ఉంటాయి కదా కొన్ని కొన్ని జీవులు. అవి వాటి ఆహారాన్ని ఎలా కనుక్కుంటాయి? అప్పుడు ఏదైనా సరే, ఏ యానిమల్ అయినా, ఒక బర్డ్ అయినా, ఒక ఫుడ్ మెటీరియల్ని తను పొందాలనుకుంటే దా విషయంలో అది తన సెన్స్ని చాలా బాగా ఉపయోగిస్తుంది. ముందు బాడీకి ఫిజికల్గా స్ట్రెస్ పెట్టకుండా మైండ్కి స్ట్రెస్ పెడుతుంది అన్నమాట. సో ఫస్ట్ తన సెన్స్ను ఉపయోగించి తను అది తినే ఫుడ్ మెటీరియల్లా కాదా అని గమనిస్తుంది అన్నమాట. ఇక్కడ యాక్టివిటీలో డాగ్ ఏం చేసింది, తన సెన్స్ను ఉపయోగించింది. స్నిఫింగ్ అంటే తన స్మెల్ సెన్స్ని ఉపయోగించి తను అది ఫుడ్ మెటీరియల్లా కాదా అని కనుక్కుంది. అలానే ప్రతి జంతువు ఆహారాన్ని కలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తన సెన్స్ని బాగా యూజ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ డాగ్ ఏ సెన్స్ యూజ్ చేసింది, స్నిఫింగ్ సెన్స్ యూజ్ చేసింది. అలానే వల్చర్, ఇప్పుడు రాబోంది ఏమన్నా ఆకాశం ఎగురుతుంది అనుకోండి, అది గ్రౌండ్లో అంటే భూమి మీద ఉన్న ఒక చిన్న గుండు సూదనైనా అంత ఎత్తులో ఆకాశం నుండి ఎగురుతూ కూడా చూడగలదు. అంటే దాని కంటికి అంత విజన్ పవర్ ఉందండి, అంత విజన్ పవర్ ఉంది కాబట్టి తను చిన్న కోడిపిల్ల ఉన్నా ఆ కోడిపిల్లను కూడా చూసి ఆ కోడిపిల్ల కోసం పైనుంచి నెమ్మది నెమ్మదిగా కిందకి దిక్కుతూ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఈగలు తన ఫుడ్ మెటీరియల్ని గెయిన్ చేసుకోవడానికి ఏ సెన్స్ ఉపయోగించింది, తన విజన్, తన చూపును ఉపయోగించింది అన్నమాట. అలానే బ్యాట్స్ ఉన్నాయనుకోండి, గబ్బిలాలు, ఇవి నైట్ టైం వాటికి నైట్ టైం ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఆ గబ్బిలానికి కళ్ళు కనిపించవు, కానీ అది ఆబ్జెక్ట్స్ని వేటిని గుద్దుకోకుండా కొట్టుకోకుండా అలా అలా వాటన్నిటి మధ్యలో నుంచి ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ గబ్బిలం, ఆ బ్యాట్ అనేది ఏ సెన్స్ని ఉపయోగించింది, అల్ట్రాసోనిక్స్ వేవ్స్ని ఆ గబ్బిలం, అది ఆ బ్యాట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలమట. అంటే మనిషి మానవుడు వినలేని సౌండ్స్ను కూడా ఆ గబ్బిలం వినగలుగుతుంది. ఆ అల్ట్రాసోనిక్స్ వేవ్స్ ఈ గోడలకి చుట్టూతో ఉన్న సరౌండింగ్స్కి ఉండడం వల్ల అల్ట్రాసోనిక్స్ వేవ్స్ని వినటం బట్టి అక్కడ ఓహో బలానా వాల్ ఉంది, బలానా బిల్డింగ్ ఉంది, బలానా చోట బలాన వస్తుందని చెప్పి వాటి దానికి తెలిసి ఆ స్పర్శ వల్ల ఆ హియరింగ్ ఆ సౌండ్స్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ని కూడా వినడం వల్ల వాటన్నిటికీ గుద్దుకోకుండా బలాన ప్లేస్లో బలన ఆబ్జెక్ట్ ఉందని చెప్పి దానికి సెన్స్కి తెలిసిపోయి, హియరింగ్ సెన్స్కి తెలిసిపోయి అది వేటిని గుద్దుకోకుండా అలా ట్రావెల్ అయిపోతూ ఇలా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్యాట్ ఏ సెన్స్ ఉపయోగించింది, దాని హియరింగ్ సెన్స్ ఉపయోగించింది. అలానే ఆ సెన్స్ ఉపయోగించే తన ఫుడ్ మెటీరియల్స్ను కూడా ఆ బ్యాట్ తను పొందగలుగుతుంది అన్నమాట. ఇలానే చూద్దాం. మోస్ట్ యానిమల్స్ ఫీడ్ రెగ్యులర్లీ బట్ దే మస్ట్ లొకేటెడ్ ఫుడ్ టు డూ దిస్ అండ్ యూస్ వైడ్ రేంజ్ ఆఫ్ సెన్స్, స్మెల్, సైట్, హియరింగ్, టేస్ట్ అండ్ టచ్. చాలా యానిమల్స్ రెగ్యులర్గా చాలా రకాల ఫుడ్ మెటీరియల్స్ని చూస్తూ ఉంటాయి తన సరౌండింగ్స్లో తను చూస్తున్నంతవేళ అవి వాటి ఫుడ్ మెటీరియల్స్ని ఎలా కనుక్కుంటాయి అంటే బై యూజింగ్ సెన్స్, స్మెల్ చూసి కానీ, చూసి కానీ, కళ్ళతో చూసి కానీ, విని కానీ, టేస్ట్ని బట్టి కానీ, టచ్ని బట్టి కానీ వాటి ఫుడ్ మెటీరియల్స్ని అవి తినేవా కాదా, ఫుడ్ మెటీరియల్స్ అయినా కాదా అవి అని కనుక్కుంటాయి అన్నమాట. వాటి ఫుడ్ ఐటమ్స్ని కనుక్కుంటాయి. సమ్ యానిమల్స్ ఆర్ రియలీ మోర్ ఆన్ సెన్స్ దెన్ ద అదర్ అండ్ ఇట్ కెన్ బి దేర్ ఫోర్ బి హైలీ డెవలప్డ్ ఇన్ దెమ్.
ఇలా ఆ సెన్స్ను ఉపయోగించడం ఒకే అనుమలే కాకుండా అన్ని రకాల జీవులు లాంటి సెన్స్ను ఉపయోగించడం వల్ల వాటిని ఎక్కువగా వాటి యొక్క డెవలప్మెంట్ వాటిని ఫుడ్ గెయిన్ చేసే డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మనం రోజు కనబడుతూనే ఉంటాం. లెట్ అస్ కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ దిస్ బెటర్. సో ఈ సెన్స్ యూజ్ చేస్తే అన్న టాపిక్ గురించి మనం ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ఈ కింద పేరా చూద్దాం అన్నమాట. వాట్ డూ యూ థింక్ ద డాగ్ డస్ టు ఫైండ్ ఇట్స్ ఫుడ్? డాగ్స్ తన ఫుడ్ని ఎలా కనుక్కుంటాయి? విచ్ సెన్స్ ఆఫ్ ద డాగ్ డూ యూ థింక్ ఇట్ ఇస్ మోర్ డెవలప్డ్? ఆ సెన్స్ ఏం సెన్స్ ఉపయోగించింది డాగ్? వాట్ డూ యూ అల్చర్ దట్ ఫ్లై హై అబౌవ్ ఇన్ ద స్కై అట్ ఫైండ్ దేర్ ఫుడ్ ఆన్ ద గ్రౌండ్? వల్చర్ కూడా అంతే, ఆకాశం అంత ఎత్తులో ఎగురుతున్నా తన గ్రౌండ్లో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ని ఎలా కనుక్కోగలదు? విచ్ సెన్స్ డూ దే మెయిన్లీ యూజ్ ఇన్ దిస్ ఫైండింగ్ దేర్ ఫుడ్? అక్కడ కూడా తన ఫుడ్ని కనుక్కోవడానికి తన సెన్స్ అనేది వల్చర్కి చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. డాగ్ తన ఫుడ్ని కనుక్కోవడానికి డాగ్ సెన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడింది అన్నమాట. అలానే హౌ డూ బ్యాట్స్ ఫైండ్ దేర్ ఫుడ్ ఎట్ నైట్? ఈ గబ్బిలాలు నైట్ టైంలో కూడా ఫుడ్ని ఎలా కనుక్కుంటాయి? అక్కడ కూడా ఆ బ్యాట్ కూడా దాని సెన్స్ చాలా బాగా యూజ్ అయింది అన్నమాట ఫుడ్ ఐటమ్స్ కనుక్కోవడానికి. దస్ వీ హ్యావ్ సీన్ దట్ యానిమల్స్ యూజ్ సమ్ సెన్స్ మోర్ సైట్రీ దెన్ అదర్ టు ఫైండ్ దేర్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ యూజ్ ద సెన్స్ ఆఫ్ స్మెల్ వైల్ వల్చర్ యూజ్ విజన్ అండ్ బ్యాట్ డిపెండ్స్ మోర్ ఆన్ హియరింగ్ వైల్ సమ్ రెప్టైల్స్ ఆన్ టేస్ట్. ఓకే, ఇప్పుడు చాలా యానిమల్స్కి ఫుడ్ మెటీరియల్స్ కొనుక్కోవడానికి వాటి సెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాం కదా. అలాంటి డాగ్స్కి ఏ సెన్స్ ఉపయోగపడిందంటే స్మెల్. వల్చర్ డేగకి రాబందుకి విజన్ ఆ చూపు అనే సెన్స్ ఎక్కువగా ఉపయోగపడింది అన్నమాట. బ్యాట్స్కి హియరింగ్ వినికిడి శక్తి బాగా ఉపయోగపడింది. అలానే రెప్టైల్స్ నక్షీరదాలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి వాటికి టేస్ట్ ఆ టేస్ట్ని బట్టి వాటి ఫుడ్ని కనుక్కుంటూ ఉంటాయి, ఆ సెన్స్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం మన సరౌండింగ్స్లో ఉన్న పాండ్స్ ఉన్నాయనుకోండి, పాండ్స్ అంటే చెరువులు చిన్న చిన్న కాలువలు ఉన్నాయనుకోండి, ఆ చెరువుల్లో కాలువల్లో నీటి మీద ఎగిరే వాటిని చూస్తూ ఉంటాం. నీటి మీద నడుస్తూ ఎగురుతూ ఉండే చిన్న చిన్న పురుగులను చూస్తూ ఉంటాం. చూసామా ఇలాంటి వాటిని? ఇవి నీటి మీద కాళ్ళతో వాటర్ మీద నడుస్తూ ఉంటాయి. వీటి కాళ్ళు వాటర్ మీద నడవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా వాటర్ మీద నడుస్తూ వాటర్లో ఉండే చిన్న చిన్న క్రిములు కీటకాలని ఇవి తింటూ ఉంటాయన్నమాట. ఇలా ఈ ఇన్సెక్ట్సే ఇంకా చిన్న దానికన్నా ఇంకా చిన్న ఇన్సెక్ట్స్ని తింటూ ఉంటాయి ఆహారంగా. ఈ పురుగులే ఇంకా వాటికన్నా చిన్న పురుగుల్ని ఆహారంలో ఉండే పురుగుల్ని తింటూ ఉంటాయన్నమాట. అవి మనం గమనిస్తూనే ఉంటాం కదా, అదే ఇక్కడ చెప్తున్నానమాట. ఇఫ్ యూ ఎవర్ గో నియర్ ఎ పాండ్ అబ్జర్వ్ ద ఫుడ్ పాండ్ స్కేటర్స్. మీరు ఎప్పుడైనా చెరువులోకి వెళ్ళి పాండ్ స్కేటర్స్ని చూసారా? అబ్జర్వ్ హౌ క్విక్లీ ద మూవ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ఎ పాండ్ టు అదర్ సైడ్ ఆఫ్ పాండ్ టు క్యాచ్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఇన్ వాటర్. ఇవి ఎంత ఫాస్ట్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాండ్ మీద నడుస్తూ వెళ్ళిపోతాయి, చూసారు కదా. ఎందుకలా నడుస్తాయి అంటే వాటిలో వాటర్లో పడి ఉన్న వాటర్లో పడే పురుగులను అందుకోవడానికి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. పాండ్ స్కేటర్స్ డిటెక్ట్ రెప్టైల్స్ రిపెల్స్ ప్రొడ్యూస్ ఇన్ ద వాటర్ బై ఎనీ అదర్ ఇన్సెక్ట్స్ ట్రాప్డ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. ఏదైనా ఏరియా ఇవి అంతా వీటి వేరే ఇవి దేనివల్ల పడతాయంటే ఇంకా వాటర్ సర్ఫేస్ మీద ఇంకా ఏదైనా ట్రావెల్ అవుతూ ఉంటే అదర్ ఆబ్జెక్ట్స్ ద్వారా మళ్ళీ ఇవి తినబడతాయి అన్నమాట. దే కంపేర్ దిస్ రెపెల్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ యూర్ పాండ్ కాజ్డ్ బై ద లెగ్స్ ఆఫ్ legs of the insects struggling to move out. Calculate the distance and set out to grab it. ఇవి ఇలా ఇలా చరిత్రం చెరువుల మీద నడుస్తూ ఉంటాయి కదా, ఇవి ఆ చెరువులో ఉండే అదర్ ఇన్సెక్ట్స్ని ఇవి తింటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది లెగ్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ వాటర్లో మూవ్ అవ్వడానికి అని చెప్తున్నాడు. అలానే మీరు ఇలా ఇంకా ఇలాంటి ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా గ్యాదర్ చేసి వాటి గురించి కూడా ఒక మ్యాటర్ ప్రిపేర్ చేసి మీరు ఇంకా మీ నోట్స్లో రాసుకోవచ్చు. అలానే కలెక్టింగ్ ఫుడ్, ఇప్పుడు ఫుడ్ని కలెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పాం, ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తే మాత్రం సరిపోదు. ఆ ఫుడ్ చేయడానికి
హంటింగ్ చేయాలి, క్యాచింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, చేజింగ్ చేయాలి. అలానే కొన్ని కొన్ని వస్తువులు కూడా ఫుడ్ మెటీరియల్స్ని ఫుడ్ ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి ఉపయోగించాలి. వీటన్నిటికంటే ముందు ఫస్ట్ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ దేన్ని యూజ్ చేస్తుంటే దాని సెన్స్ని ఉపయోగిస్తాను అన్నమాట. సో లాట్ ఆఫ్ సెన్స్ యూజ్ చేసి కూడా ఆ ఫుడ్ మెటీరియల్స్ని కలెక్ట్ చేయాలి. ఇవన్నీ చేయాలి కదా. సో ఇప్పుడు ఏ యానిమల్స్ ఏ బర్డ్స్ వాటి ఫుడ్ని ఎలా కలెక్ట్ చేస్తాయో మనం చూద్దాం. ఫైండింగ్ ఫుడ్ ఇన్ వన్ థింగ్ బట్ కలెక్టింగ్ ఆర్ క్యాప్చరింగ్ ఇట్ ఈస్ క్వైట్ అనదర్. ఏదైనా ఒక ఫుడ్ని అబ్జర్వ్ చేయడం కనిపెట్టడం అనేది చాలా ఈజీనే, కానీ బట్ కలెక్టింగ్ ఆర్ క్యాప్చరింగ్ ఆ ఫుడ్ మెటీరియల్ని కలెక్ట్ చేయాలన్నా వాటిని లాక్కోవాలన్నా ఇట్ ఈస్ క్వైట్ అనదర్, అది చాలా వేరే పద్ధతి అన్నమాట. మెనీ యానిమల్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ బాడీ పార్ట్స్ సచ్ యాజ్ మౌత్ పార్ట్, హ్యాండ్స్ ఆర్ ఫీట్ దట్ హెల్ప్స్ దెమ్ కలెక్ట్ ద ఫుడ్ మోస్ట్ ఎఫిషియెంట్లీ. ఇలా చాలా యానిమల్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ అబ్జర్వ్ చేయడానికి, అబ్జర్వ్ చేస్తే మాత్రం ఫుడ్ వేల్చుకోవడానికి ఏముండదు. ఫర్ కలెక్టింగ్ అండ్ క్యాప్చరింగ్ వాటిని లాక్కోవడానికి, వాటిని పట్టుకోవడానికి, వాటిని కలెక్ట్ చేయడానికి ఫస్ట్ వాటి బాడీ పార్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ బాడీ పార్ట్స్లో మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే మౌత్ పార్ట్, మౌత్ మౌత్ వాటి నోటిని వాటిని నోటిని ఉపయోగిస్తుంది అన్నమాట. అలానే కొన్ని యానిమల్స్ హ్యాండ్స్ చేతిని ఉపయోగిస్తాయి, ఆర్ ఫీట్ అంటే కొన్ని అడుగుల్ని వాటి కాళ్ళను కూడా ఉపయోగించి ఆ ఫుడ్ని క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. అలానే హెల్ప్ వి కలెక్ట్ దర్ ఫుడ్ మోస్ట్ ఎఫిషియెంట్. అలానే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని ఉపయోగించి అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి తన బాడీ పార్ట్స్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాయన్నమాట. అలానే ఇప్పుడు ఏ యానిమల్స్ ఏ బాడీ పార్ట్స్ని ఉపయోగించి తన ఫుడ్ మెటీరియల్స్ని కలెక్ట్ చేస్తాయో క్యాప్చర్ చేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కౌ ఫుడ్ని గెయిన్ చేసుకోవడానికి ఏ బాడీ పార్ట్ ఉపయోగించింది, మౌత్. ఇది కూడా అంతే, బటర్ఫ్లై ఫ్లవర్ని హనీ తీసుకోవడానికి తన మౌత్ పార్ట్ని ఉపయోగించింది అన్నమాట. ఈ ఫ్రాగ్ తన టంగ్ని ఉపయోగించింది ఇన్సెట్స్ని తీ లోపలికి లాక్కోవడానికి. ఈ బట్ ఇది ఈ బర్డ్ పువ్వు నుంచి తేనెలకు తన బీక్ తన ముక్కును ఉపయోగించింది. స్క్విరల్ తన టీత్ను ఉపయోగించింది కొరకడానికి. ఈ సింహం తన క్లావ్స్ తన పంజాను ఉపయోగించింది, తన ఫీట్ కాల్స్ని తన కాళ్ళని ఉపయోగించింది, తన మౌత్ టంగ్ టీత్ ఇవన్నీ తన ఆహారాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి కలెక్ట్ చేసుకోవడానికి ఆహారం తినడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. ఇలా ప్రతి యానిమల్ ప్రతి బర్డ్ ఏ బాడీ పార్ట్స్ని ఉపయోగించి తన ఆహారాన్ని తీసుకుంటుందో మనం చూద్దాం. ఇలా మనం టేబులర్ ఫామ్ ఫిర్ ప్రిపేర్ చేసాం అన్నమాట. సీరియల్ నెంబర్, యానిమల్స్, బర్డ్స్ బాడీ పార్ట్స్ యూజ్డ్ ఇన్ టేకింగ్ ఇట్ ఫుడ్, ఏ బాడీ పార్ట్స్ తన ఫుడ్ని తీసుకోవడానికి ఉపయోగిస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు హెన్ ఉందనుకోండి, కోడి ఏ బాడీ పార్ట్ని ఉపయోగిస్తుంది, దాని శరీర అవయవం బీక్ తన ముక్కుని ఉపయోగిస్తుంది ఆహారాన్ని పొందడానికి. తర్వాత కౌ, కౌ ఏ బాడీ పార్ట్ని ఉపయోగిస్తుంది, తన మౌత్ నోరుని ఉపయోగించి ఆహారం తీసుకుంటుంది. అలానే డాగ్ తన శరీర అవయవాన్ని దేన్ని ఉపయోగించి తీసుకుంటుంది, తన మౌత్. కుక్కు కూడా తన మౌత్ నోటిని తీసుకొని ఆహారం తీసుకుంటుంది. అలానే ఫ్రాగ్ తన టంగ్ను ఉపయోగించి తన ఆహారాన్ని తీసుకుంటుంది. అలానే స్నేక్ పాము కూడా మౌత్ను ఉపయోగించి తన ఆహారాన్ని తీసుకుంటుంది. మ్యాన్ కూడా మౌత్ను ఉపయోగించి ఆహారం తీసుకుంటాడు. లిజార్డ్ కూడా టంగ్ను ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటుంది. వల్చర్ రాబందు డేగ ఇలాంటివన్నీ తన బీక్ తన ముక్కును ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటాయి. అలానే లైన్ కూడా లెగ్స్ క్లాస్ మౌత్ తన కాళ్ళు పంజా నోరు ఉపయోగించి తన ఆహారాన్ని తీసుకుంటుంది. అలానే హమ్మింగ్ బర్డ్ తన బీక్ తన ముక్కును ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటుంది. అలానే లుక్ ఎట్ ద టేబుల్ 3 అండ్ ఆన్సర్. ఈ టేబుల్ 3ని ఉపయోగించి మీరు ఆన్సర్ రాశారు కదా. ఇలానే ప్రతి ఏదైనా ప్రతి పక్షి కానీ ప్రతి జంతువు కానీ తన ఆహారాన్ని తన బాడీ తన శరీర అవయవంలో ఏ అవయవాన్ని ఉపయోగించి తీసుకుంటున్నాయో మనం చూసాం కదా. ఇక్కడ ఏదైనా విచ్ ఎనీ విచ్ యానిమల్స్ యూస్ సిమిలర్ పార్ట్స్ టు టేక్ ఇన్ ఫుడ్
ఏదైనా ఒక యానిమల్ తన ఒకే సేమ్ పార్ట్ను ఉపయోగించిందా ఫుడ్ తీసుకోవడానికి? ఇక్కడ హెన్, వల్చర్, హమ్మింగ్ బర్డ్ ఇలాంటి బర్డ్స్కి సంబంధించినవన్నీ తన ఆహారాన్ని తీసుకోవడానికి తన బీక్ను ఉపయోగించింది, తన ముక్కును ఉపయోగించింది. కాబట్టి బర్డ్స్ ఆర్ యూజింగ్ దెర్ బీక్ టు టేక్ ఫుడ్. ఇట్ ఈస్ ద సిమిలర్ పార్ట్ ఆఫ్ ఆల్ బర్డ్స్. ఓకే, అలానే ప్రతిపక్షి తన ఆహారం తీసుకోవడానికి తన ముక్కును ఉపయోగించింది. కాబట్టి ఈ ముక్కుతో ముక్కు అనేది తన శరీరంలో అన్నిటికీ పక్షులన్నిటికీ కామన్గా ఉన్న మెటీరియల్ అనమాట, కామన్గా ఉన్న అవయవం అనమాట, ఉపయోగించే అవయవం. అలానే కంపేర్ ద పార్ట్ ఆఫ్ డాగ్ టు దట్ ఆఫ్ ర్యాట్. నోట్ డౌన్ ద సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్ అబ్జర్వేషన్ బై యూ. ఇప్పుడు ఒక డాగ్లో కానీ క్యాట్లో కానీ ఈ రెండు ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటాయి కదా, వాటిల్లో ఈ రెండింటికి మధ్య సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి చెప్పమంటున్నాడు. ఆ రెండింటికి మధ్య ఒకే పోలిక ఏముంటుంది, డాగ్ క్యాట్ రెండు ఫుడ్ కోసం వేటాడతాయి. ఆ వేటాడే ప్రయత్నం ఆ రెండు తన క్లౌస్ని అంటే తన పంజాన్ని, తన ఫీట్ని, తన కాళ్ళని, తన మౌత్ని ఉపయోగిస్తాయన్నమాట. సో ఈ క్లౌస్ని, ఫీట్ని, మౌత్ని వాడటం అనేది డాగ్కి క్యాట్కి హంటింగ్ అనేది డాగ్కి క్యాట్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ అన్నమాట. డిఫరెన్సెస్ ఏంటి డాగ్కి క్యాట్కి మధ్య, డిఫరెన్సెస్ ఏంటి, వాటి మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడంలో? చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ మీరు అబ్జర్వ్ చేసి మీ ఫ్రెండ్స్తో కలిసి డాగ్కి క్యాట్కి